వెల్కమ్ టు నైన్ వైబ్స్ న్యూస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ ఫిరాయింపుల పర్వం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూలులో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. నాగర్ కర్నూలులో తనకు కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కూచుకుల రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ నాగం జనార్దన్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగురువేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఇతర పార్టీల్లో చేరే విషయంలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నాగం ఇంటికి చేరుకొని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. జడ్చర్లలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఎర్రశేఖర్ హస్తం పార్టీపై తిరుగుబాటు బావుట ఎగురువేశారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించిన ఎర్రశేఖర్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి పి చంద్రశేఖర్ సైతం బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలుపునకు కృషి చేస్తానని వెల్లడించారు. నాయకుల పార్టీ మార్పులు ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న కొంతమంది నేతలు కాంగ్రెస్ బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. వనపర్తిలో బీఆర్ఎస్ అసంతృప్తి నాయకుడొకరు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ 3 స్థానాలకు మాత్రమే ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్త నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరుకునే వరకు కీలక నేతలు వలసలు పర్వం కొనసాగే అవకాశం ఉంది. అంతకు ముందు కూడా జిల్లాలో భారీగా వలసలు కొనసాగాయి. యొన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్ కు, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఇటీవల వలస వచ్చిన నాయకులే కావడం గమనార్హం. ఇది ఇవాళ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు 9 వైబ్స్ న్యూస్.